Okay, welcome back to local special. Biryani tayari ipot nikra almost. Manaki already manam rice water boil ayyindandi. Okay. Manam rice pettukundam andi. Try chestundam. Ippudu baaga ubbulutondi udugutondi. Ye bahut ubbal raha hai. Already naan pettukona rice annadi. Process of the total first inch me of the chip. I started with a biryani rice. I have a non bit. Okay. I have a cage. అతరాత పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ టమాటా పుదీనా పెట్టుకొని ఫ్రై అయ్యాక తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ ముద్దని వేసుకున్నామండి అల్లం ముద్ద కూడా బాయిల్ అయ్యాక డ్రై అయ్యాక లైట్గా ఒక హాఫ్ లీటర్ కర్డ్ వేసుకుని కర్డ్ వేసుకున్నాక మనం దీని తర్వాత సరిపడ్డ వాటర్ మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అందులో వేసుకున్నామండి వాటర్ ముందుగానే బాయిల్ చేసి రెడీ పెట్టుకున్నామండి అది వేసుకున్నాం బాయిల్ అయింది రైస్ కూడా మనం ముందుగా నానబెట్టిన రైస్ కూడా అందులో వేసుకున్నాం అండి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇందులో ధనియాలు కొంచెం పాలు ధనియాలు అండ్ పాలు ధనియాల పాలు అండి ధనియాల ధనియాలు మనం గ్రైండ్ చేసి అందులో వచ్చే రసాన్ని ధనియాల పాలు అంటాం ధనియాల పాలు అలాగే మనం కొబ్బరి కోరుకుని కొబ్బరి కాయలతో పాలు వస్తాయి అది కూడా వేసుకున్నాక ఫైనల్గా దగ్గర అయిపోయినట్టు దమ్ పెట్టుకుంటాం దమ్ పెట్టుకునే ముందు కాస్త నిమ్మరసం వేసుకుని దమ్ పెట్టుకుంటే బిర్యానీ ఒక దమ్ పెట్టిన ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టి 20 నిమిషాలకు దమ్ కలుపుకుంటే బిర్యానీ రెడీ ఓకే ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తం తెలిసిపోయింది కదా ధనియాల పాలు అంట మీ ధనియాలని మిక్సీలో వేసి లైట్గా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసి ఆ పేస్ట్లోంచి గుడ్లో పెట్టి వాటర్ తీసుకుంటాం ఓకే లిక్విడ్ని ధనియాల పాలు అని అంటాం ఓకే ధనియాల పాలు అండ్ ఆల్సో కొబ్బరి పాలు అవునండి కొబ్బరి సేమ్ ప్రాసెస్ కొబ్బరికాయని బాగా గ్రైండ్ చేసుకుని అది వేసుకోవాలన్నమాట అవునండి కుమార్ గారు చెప్పండి ఈ సెటప్ ఈ పొయ్యి ఏంటి చాలా వెరైటీగా అనిపిస్తుంది అది ఏంటి సార్ అంటే ఈ పొయ్యి మీద నైస్ బిర్యానీ కొంచెం టేస్టీగా వస్తుందండి మన గ్యాస్ మీద కూడా సేమ్ ప్రాసెస్ చేయొచ్చండి అంటే ఒక పొయ్యి మీద కొంచెం టేస్ట్గా వస్తుందండి ఒక పొయ్యి అవునండి ఇది ఒక పొట్టు కలిపి వేస్తామండి పొయ్యి మంట కూడా ఫ్లేమ్ కూడా ఎక్కువ వస్తుందండి వేడి కూడా దానివల్ల బిర్యానీ బాయిల్ అయ్యేది కూడా ఈక్వల్గా బాయిల్ అవుతుందండి గ్యాస్ అనేటప్పుడు ఒక చోట బాయిల్ అవుతుంది సైడ్ కొంచెం గ్యాప్ వస్తుంది గ్యాప్ రాకుండా ఇది ఒక పొయ్యి పెట్టుకుంటే ఫుల్గా బాయిల్ అవుతుంది మనం ముందుగా చెప్పుకున్నాం కదండి కొబ్బరి పాలు ధనియాల పాలు ఓకే ఇప్పుడు ధనియా పాలు అది అవునండి ధనియా పాలు వేసారు అవునండి లైట్గా నిమ్మరసం పెట్టుకుంటున్నాం పైన దమ్ము పెట్టే ముందు ఒక నిమ్మరసం పెట్టుకుంటే రైస్ షైనింగ్ బాగుంటుందండి నిమ్మరసం ముందే వేస్తున్నారన్నమాట అవునండి రైస్ షైనింగ్ అంటే ఏంటి సార్ మనకి బయట కనిపించేది ఇవి లూజ్గా కనిపిస్తుందండి ఓకే ఓకే అంటే ముద్ద ముద్దగా కాకుండాను ఓపెన్ అవుతుంది ఇలాగ మనం స్ప్రెడ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అవును ముద్ద రాకుండా విడివిడిగా వస్తుందండి రైస్ వస్తుందన్నమాట రైస్ సో ఈ నిమ్మరసం వేయడం వల్ల రైస్ అంటుకోదు దాని మీద మనం ముందుగా నానబెట్టుకున్న గురించి మాట్లాడుకున్నాం కదండి ముందుగా నానబెట్టడం వల్ల రైస్ ముక్క అవ్వకుండా ప్లెయిన్గా వస్తుందండి ఓకే మనం అదే నానబెట్టుకుంటే డైరెక్ట్గా వేసుకుంటే కనుక బాయిలింగ్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి బాయిల్ అవ్వడానికి ఆ టైంలో మనకి బ్రేక్ అవుతుందండి రైస్ అలా బ్రేక్ అవ్వకుండా మనం ముందుగా పొడుగ్గా కూడా బలి వచ్చింది బిర్యానీ పొడుగు పొడుగ్గా కనిపిస్తుంది మామూలుగా మనం మనం తినే రైస్ కాకుండా ఇది బలి పొడుగ్గా వచ్చిందండి మనకి ఇది రెడీ అయిపోయిందండి దీనికి కింద పెట్టుకుని మనం దమ్ పెట్టుకుంటాం అండి పైన నిప్పులు దమ్ పెట్టుకుంటాం కుమార్ గారు చాలా మంది ఏం చేస్తున్నారు వాళ్ళ బోల్ క్యాలరీస్ కరిగింగ్ చేస్తున్నారు దాన్ని పక్కన పెట్టుకుని పైన మూత పెట్టి దీనిపైన నిప్పులు పోసుకుంటాం అండి ప్రజెంట్ నిప్పులు అండి అవునండి ఓకే డిస్టెన్స్
ఇలాగ మనం 20 నిమిషాలు ఉంచుకున్నాక తర్వాత ఓపెన్ చేస్తాం. క్యూ హెల్త్ ఎవరికి ఐటీ ప్రొఫెషనల్స్ కూర్చునే పొజిషన్లో ఇబ్బందులు ఉన్నాయి.